నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి. కౌడిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ జెండా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. కౌడిపల్లి మండలంలో సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. రాజీపేట, ముద్రాజ్పల్లి, వెంకట్రావుపేట గ్రామాల్లో కాంగ్రెస్ జెండా కార్యక్రమంలో ఆమె పాల్గొని జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ శ్రేణులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని సునీతారెడ్డి అన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, మహిళా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ఇచ్చిన హామీని తుంగలు తొక్కిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. కాంగ్రెస్ గెలవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎల్మాయిపేట ఎల్లం, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు శివ, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుంజరి ప్రవీణ్, మాజీ ఎంపీపీ యాదగౌడ్ పాల్గొన్నారు. మీరు సిలిండర్లు ఇచ్చినా అందరికి, అప్పుడు సిలిండర్లు ఇచ్చినాం, అది నింపుకోవడానికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు పడుతుంది. ఇప్పుడు ఆ 1000 రూపాయలతో మీకు కష్టమైతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మనకు 6 సిలిండర్లు, ఒక్క రేషన్ కార్డు ఒక కుటుంబానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, డబ్బులు కట్టాలి. వాళ్ళకి ఇళ్ళలో కరెంట్ వస్తుందా? ఇంతమంది ఎస్సీ ఎస్టీల కాంగ్రెస్ పార్టీ ఫ్రీ కరెంట్ ఇచ్చిందా లేదా? బిల్లు వచ్చిన తర్వాత బిల్లులు కడుతున్నారా? విద్యార్థులందరినీ మోసం చేసింది. మరి ఈ రోజు ఏంటంటే మళ్ళీ విద్యార్థులందరూ కూడా ఎస్టీలకు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తే తెలంగాణ ఉద్యమంలో మీరంతా కీలక పాత్ర పోషిస్తే మరి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ అంతా 12% రిజర్వేషన్ రాలేదు, మనకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఆ రోజు మన పిల్లలందరూ ఏం చేసిండ్రు? తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీ జమానా నుంచి, ఇంద్రమ్మన్నప్ప నుంచి కూడా మన గిరిజనుల హరిజనులు అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కానీ మొన్న తెలంగాణ విషయంలో ఏం చేస్తుందంటే పిల్లలు ఇచ్చింది తెలంగాణ సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అని తెలిసినా మాకు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం అంటున్నారు, 12% రిజర్వేషన్ అంటున్నారు, మా బతుకులు బాగుపడతాయి, మేము ఉద్యోగం చేసుకుంటాం, మా పిల్లలు బాగా చదువుకుంటారని ఒక ఆలోచనతోని తల్లిదండ్రులను కూడా మెప్పించి ఒప్పించి మరి కారు కొట్టు కోటాయించింది. అవునా? ఇప్పుడు ఏం చేసిండ్రు? మనకేమైనా ఇచ్చిందా? మరి అక్కడే ఉన్నాయా? అందుకనే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏసట్లా చేసింది, ఒకటే సార్ చేసేసింది. అవునా? ఇప్పుడు కూడా మళ్ళీ మీరందరూ మమ్మల్ని గెలిపిస్తే ఒక్కొక్క రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అప్పులు ఇప్పిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. మళ్ళీ రెండవది, మనకు మద్దతు ధర కావాలా? అవునా? పండించేటువంటి ప్రతి పంటకు మద్దతు ధర కావాలా? అందుకని వరికి 2000, మొక్కజొన్నలకు 2000, కందులకు అదే విధంగా పత్తికి 6000 రూపాయలు, మిర్చికి 10000 రూపాయల మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తారు. కౌలు రైతులు ఉన్నారా? ఐడియా ఉన్నారా? కౌలు రైతులకు ఏమైనా ఇచ్చిందా ప్రభుత్వం?